Garuda Express, an international courier service. తేజగర్ మీ దగ్గరికి ఈ సబ్జెక్ట్ తెచ్చినప్పుడు అప్పుడు బిఫోర్ బాహుబలి కదా ఇది సబ్జెక్ట్ బిఫోర్ అంటే బాహుబలి 2 జరుగుతున్నప్పుడు గాజీ జరుగుతున్న ముందు తీసుకొచ్చాడు. ఫస్ట్ కథ తీసుకొచ్చినప్పుడు అహం అని ఒక కథ తీసుకొచ్చాడు తేజ. ఫుల్లీ నెగిటివ్ క్యారెక్టర్, ఈ క్యారెక్టరే జోగేందరే బట్ ఫుల్లీ నెగిటివ్ విత్ నో రిడెంప్షన్ అన్న ఒక క్యారెక్టర్, అంటే అహంకారంతో ఉండే ఒక క్యారెక్టర్. క్యారెక్టర్ తీసుకొచ్చిన వెంటనే నాకు నచ్చింది, బాగానే ఉంది తేజ, ఇట్ లుక్స్ గుడ్, వీల్ టెల్ రాణా ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వీల్ లుక్ ఎట్ ఇట్ అని చెప్తే రాణా కథ వినేసేసి వెంటనే హీ రియలీ లైక్డ్ ఇట్. ఓకే, యూ సెడ్ నానా దిస్ ఇస్ రియలీ నైస్ అండ్ గుడ్ అని తను తేజ ఇంటరాక్ట్ అయ్యి దే రియలీ డెవలప్ ద క్యారెక్టర్ వెల్. ఇద్దరు తేజ రాణాని వాచ్ చేస్తూ ఆ వాచింగ్ నుంచి నాకు తేజ వచ్చి సీన్లు చెప్పేవాడు, మనతో ఇలా చేయొచ్చండి అలా చేయొచ్చండి ఇలా. సో దే వర్క్ ఫర్ సమ్ టైమ్, దెన్ వాళ్ళు అనుకున్న తర్వాత దే బ్రాట్ ఇట్ టు మీ. చాలా రోజులు వీ శాట్ ఆన్ ఇట్. దాన్ని ఒక టోటల్ నెగిటివ్ క్యారెక్టర్ నుంచి ఒక హీరోయిక్ క్యారెక్టర్గా వీ వెర్ ఏబుల్ టు డిజైన్ ఇట్. సో దెన్ ఇట్ బికేమ్ అ లార్జర్ ఫిల్మ్ అండ్ ఇట్ బికేమ్ మచ్ బిగర్ అండ్ పరచూర్ గోపాల్ వెంకటేశ్వరరావు గారు వచ్చి కూర్చున్నారు. సో హీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ అ లాట్. భూపాల్ బాగా డైలాగ్స్ రాశాడు. సో దెన్ ఇట్ బికేమ్ లైక్ అ సాలిడ్ ఫిల్మ్. ఓకే, ముందు తేజ అంటే లవ్ స్టోరీ రెగ్యులర్గా ఉంటుంది అనేది చాలామంది అడిగారు కూడా, బట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ తేజ మంచి పర్ఫార్మెన్స్ రాణాతో చేయించగలడని. ఓకే ఓకే, ఒక సినిమాని దే విల్ బి మెనీ పార్ట్స్ ద వే ఐ లుక్ ఎట్ ఇట్. ఒకటి యువర్ కొడుకు సినిమాలో ఉన్నాడు, ఎప్పుడైనా సినిమా బాగా ఆడాలా, ఫైనాన్షియల్గా వయబుల్గా ఉండాలనేది మేజర్ కోరిక. ఎక్స్ట్రా కోరిక ఏంటంటే దీంట్లో కొడుకు ఉన్నాడు, కొడుక్కి మంచి పేరు రావాలా అని ఒక తెలియని ఒక ఎంత బ్యాక్లో ఉన్నా కూడా ఇట్ విల్ బీ దేర్ విద్ ఇన్ మీ. అంటే విల్ ఈ డూ వెల్, విల్ ఈ బీ కేపబుల్. బయట చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఆఫ్ ఎంత కైండ్ ఆఫ్ యాక్టర్ అని, బట్ యూ విల్ సీ దట్ హీస్ రియలీ మెచ్యూర్డ్ యాజ్ అన్ యాక్టర్, మచ్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ రియల్లీ ప్రేజ్వర్ది.